Hi friends, how are you all? I'm good. I hope you're so great. So, shall we enter into our class? Yeah, before our class, I'll give you the tongue twister. Yes, 11 benevolent elephants. 11 అంటే 11, benevolent అంటే సహనశీలి అని అర్థం. ఓకేనా? మంచి దాతృత్వం కలిగిన ఎలిఫెంట్స్ అంటే ఏనుగులు. ఓకే కదా? ఫైన్. సో ఇది కొద్దిగా స్పీడ్గా చెప్పడానికి ట్రై చేయండి. ఓకేనా? 11 benevolent elephants, 11 benevolent elephants, 11 benevolent elephants, 11 benevolent elephants, okay? So, practice baga cheyandi. Friends, ee roju nenu class kodiga different ga teeskovaldam anukuntunnanu. Manaku vocabulary kuda chaala mukhyam. English nechukunnappudu chustaru kada, athana language ela undi, aame language ela undi, ila chustu untaru kada, mari mana language ela undi. సో ఈరోజు నేను మీకు కొన్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇవి ఎప్పుడు ఉంటాయి మీకు? సో మీరు చేయాల్సిందల్లా ఒకటే. ఫ్రెండ్స్, ఒక్కసారి ఆలోచించండి. మీరు నేర్చుకుంటున్నారు ఇంగ్లీషు, దాట్స్ గుడ్, వెరీ గుడ్. కానీ ఎంతోమంది మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఒక్కసారి షేర్ చేయొచ్చు కదా. సో నేను మీకు ఇంతకుముందు చెప్పాను, మీ కామెంట్స్ నాకు చాలా ముఖ్యం. నేను ప్రతిదీ చదువుతాను. అందరికీ నేను రిప్లై ఇవ్వలేను, కానీ నేను మీ ప్రతి కామెంట్ చదువుతాను. ప్లీజ్, సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు షేర్ చేయండి, ఎంతోమందికి చెప్పండి ఈ క్లాసెస్ గురించి. సో ఇటువంటి ఆపర్చునిటీ మళ్ళీ రాదు అని కూడా చెప్పండి. ఓకే, ఈరోజు నేను కొత్తగా ఇడియమ్స్ అనే వాటిని ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను. ఇడియమ్స్ అంటే ఇంగ్లీష్కి అందాన్ని చేకూర్చేది ఇడియమ్స్. ఇడియమ్స్ అంటే జాతీయములు అని అర్థం. ఓకే, సో ఈ జాతీయములు ఎందుకు ఉపయోగిస్తాం, ఎలా ఉపయోగిస్తామంటే ఒక లాంగ్వేజ్కి బ్యూటీని ఏర్పరిచేదే ఈ జాతీయము. ఒకసారి సింపుల్గా చెప్తాను చూడండి. మీ హౌస్ ప్రజ్ఞా ఇన్స్టిట్యూట్కి కొద్ది దగ్గరలో ఉంది. ఓకేనా? వాకబుల్ డిస్టెన్స్ అనేవి ఇంతకుముందు ఉపయోగించాం, ఇప్పుడు మనం అప్డేట్ అవ్వాలి కాబట్టి అలా కాకుండా ఇంకా మంచిగా మాట్లాడడానికి ట్రై చేద్దాం. ఓకే, సో మీ హౌస్ ఎక్కడ అన్నప్పుడు ఇలా చెప్తే ఎలా ఉంటుంది? మై హౌస్ ఈజ్ స్టోన్ స్ట్రో ఫ్రమ్ బస్ కాంప్లెక్స్, మై హౌస్ ఈజ్ స్టోన్ స్ట్రో ఫ్రమ్ ప్రజ్ఞా స్పోకన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్, మై హౌస్ ఈజ్ స్టోన్ స్ట్రో ఫ్రమ్ రంభా థియేటర్. సో మై హౌస్ ఈజ్ స్టోన్ స్ట్రో, స్టోన్ స్ట్రో, స్టోన్ అంటే రాయి, త్రో అంటే విసరడం కదా, రాయి విసిరినంత దూరము. అంటే మా హౌస్ రాయి విసిరినంత దూరంలో ఉంది ప్రజ్ఞా ఇన్స్టిట్యూట్కి. అర్థమవుతుందా మీకు? మై హౌస్ ఈజ్ స్టోన్ స్ట్రో ఫ్రమ్ బస్ కాంప్లెక్స్, కాంప్లెక్స్కి మా హౌస్ జస్ట్ చాలా దగ్గరలో ఉంది, వాకబుల్ డిస్టెన్స్ అని చెప్పడానికి బదులుగా ఇది ఉపయోగిస్తే ఎంత బాగుందో చూడండి. మొన్న స్టోరీ చెప్పినప్పుడు, మదన్సన్ స్టోరీ చెప్పినప్పుడు వన్స్ అపాన్ ఎ టైమ్ అన్నాను. అలా కాకుండా ఇప్పుడు ఇంకొక ఇడియం చెప్తాను చూడండి. మెనీ మూన్స్ బ్యాక్, మెనీ మూన్స్ బ్యాక్. మూన్ అంటే చంద్రుడు, మెనీ అంటే చాలా అని అర్థం. మెనీ మూన్స్ బ్యాక్ అంటే చాలా చంద్రుల క్రితం, అంటే దాని అర్థం ఏంటంటే చాలా రోజుల క్రితం అని అర్థం. ఎస్, మెనీ మూన్స్ బ్యాక్ ఐ వెంట్ టు బెంగళూరు, నేను చాలా రోజుల క్రితం నేను బెంగళూరుకి వెళ్ళాను. చూడండి ఎంత బాగుందో కదా. స్టోన్ స్ట్రో అంటే రాయి విసిరినంత దూరము, మెనీ మూన్స్ బ్యాక్ అంటే చాలా రోజుల క్రితం అని అర్థం కదా. ఇంకొకటి, బాడీ అండ్ సోల్. బాడీ అంటే ఈ యొక్క శరీరము, సోల్ అంటే మన యొక్క ఆత్మ. ఓకేనా? బాడీ అండ్ సోల్, దాని అర్థం ఏంటంటే మనస్ఫూర్తిగా అని అర్థం. ఐ డిడ్ దిస్ వర్క్ విత్ మై బాడీ అండ్ సోల్, ఈ పని నేను మనస్ఫూర్తిగా చేశాను అన్నప్పుడు ఉపయోగిస్తాం బాడీ అండ్ సోల్ కదా. ఎస్, నెక్స్ట్ వన్, కీప్ అన్ ఐ. కీప్ అన్ ఐ అంటే దాని అర్థం ఏంటంటే కన్యాసించుట. ఓకేనా? అతని మీద కన్యాసించే, యా కీప్ అన్ ఐ ఆన్ హిమ్, హీస్ సో డేంజర్. కీప్ అన్ ఐ అంటే దాని అర్థం ఏంటి? కన్యాసించుట. ఓకే, నెక్స్ట్ వన్, యాపిల్ ఆఫ్ వన్స్ ఐ. యాపిల్ అంటే మనం తినే యాపిల్ కాదు, ఇదిగో ఈ కన్ను ఉంది చూడండి, ఈ కన్ను లోపల ఉన్న దానిని ప్యూపుల్ లేక యాపిల్ అని కూడా అంటారు, ఆ నల్ల గుడ్డును కదా. సో దాన్ని ఒక్కసారి టచ్ చేసుకోండి. మీరు టచ్ చేయడం కుదురుతుందా? లేదు, ఎందుకంటే రెప్ప పడిపోతుంది కదా. సో మన ఆ యొక్క మన కంటినే మనం టచ్ చేసుకోలేము, అంటే అది చాలా ఇష్టమైంది మనకి, మనం టచ్ చేసుకోలేము కదా. అలాంటప్పుడు ఉపయోగిస్తాం. ఎవరన్నా మీకు ఇష్టమైన వ్యక్తి గురించి చెప్పేటప్పుడు ఇది ఉపయోగించవచ్చు. ఎలా? హీఈస్ అన్ యాపిల్ ఆఫ్ మై ఐ, షీఈస్ అన్ యాపిల్ ఆఫ్ మై ఐ, ఆమె నాకు చాలా ప్రియమైనది, అతను నాకు చాలా ప్రియమైన వాడు అని చెప్పడానికి యాపిల్ ఆఫ్ వన్స్ ఐ అనేది ఉపయోగిస్తాం. ఓకే, ఫైన్. అరౌండ్ ద క్లాక్. అరౌండ్ ద క్లాక్ అంటే ఎస్, 24 అవర్స్. హీ వర్క్స్ అరౌండ్ ద క్లాక్. డూ యూ నో దాట్? మీకు తెలుసా, అతను 24 గంటలు వర్క్ చేస్తాడండి. హీ వర్క్స్ అరౌండ్ ద క్లాక్. బోర్న్ విత్ సిల్వర్ స్పూన్. బోర్న్ విత్ సిల్వర్ స్పూన్ అంటే దాని అర్థం ఏంటంటే పుట్టుకతోనే ధనికమైన కుటుంబంలో పుట్టుట అని అర్థం. అంతేగాని సిల్వర్ స్పూన్తో పుట్టాడు అని అర్థం కాదు. ఓకేనా? ఐ వాజ్ నాట్ బోర్న్ విత్ సిల్వర్ స్పూన్. నేను పుట్టుకతోనే ధనికమైన కుటుంబంలో పుట్టినవాడిని కాదు. చిరంజీవి వాజ్ నాట్ బోర్న్ విత్ సిల్వర్ స్పూన్, బట్ రామ్ చరణ్ వాజ్ బోర్న్ విత్ సిల్వర్ స్పూన్. ఫ్రెండ్స్, ఈ ఇడియమ్స్, స్ట్రక్చర్స్, ఈ వొకాబ్యులరీ ప్రతిరోజు మీరు ప్రాక్టీస్ చేయాలి. సో
చేయకపోతే మాత్రం మాట్లాడలేరు. మళ్ళీ చెప్తున్నాను, యూ హ్యావ్ టు ఓపెన్ యూర్ మౌత్, మీ నోళ్ళు తెరవాలి, తెరిస్తేనే మాట్లాడగలరు. చాలామంది ఉంటారు, ఎలా ఉంటారు తెలుసా అండి, ఏదో చెప్తున్నాడు ఓకే విందాంలే అని అనుకుంటారు. ప్రాక్టీస్ చేయకపోతే ఏమైందిలే, నాకు వచ్చు, నేను బాగానే మాట్లాడతా అని నోరు మాత్రం తెరవరు. అటువంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పమంటారా? ఎస్, ప్రాక్టికల్గా చెప్తాను, మీరు వినండి. ఓకే, ఇప్పుడు నేను ఈ స్టోరీ తెలుగు ఇంగ్లీష్లో చెప్తాను, మీరు నాకు తర్వాత చెప్పడానికి ట్రై చేయండి. ఓకే, ఎస్. మెనీ మంత్స్ బ్యాక్ దేర్ వాజ్ ఎ ప్యారెట్ సెల్లర్. చాలా రోజుల క్రితం ఒక ప్యారెట్ సెల్లర్ ఉన్నాడు. హీ వాజ్ షౌటింగ్ ఇన్ ద రైల్వే స్టేషన్. ఓకే, అతను రైల్వే స్టేషన్లో అరుస్తూ ఉన్నాడు ఏమనంటే, దిస్ ఇస్ ఎ యూనిక్ ప్యారెట్, ఇట్ కాస్ట్ ఓన్లీ 5,000 rupees, ఇట్ స్పీక్స్ 5 languages, ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ మెనీ లాంగ్వేజెస్ కమ్ అండ్ బై దిస్ వన్ అని అరుస్తూ ఉన్నాడు. సో నాలాంటి వ్యక్తి చూశాడు, చూసి అబ్బా మనం ఇన్స్టిట్యూట్స్కి 10,000 అలా స్పెండ్ చేస్తున్నాం కదా, ఇది ఒక్క ప్యారెట్ తీసుకుంటే 5 భాషలు నేర్చుకోవచ్చు అనుకుని ఏం చేశాడంటే, హీ గాట్ డౌన్ ఫ్రమ్ ద ట్రైన్ అండ్ హీ వెంట్ టు దట్ పర్సన్ అండ్ జస్ట్ హీ ఆస్క్ దట్, అడుగుతున్నాడు ఏమనంటే, హౌ మచ్ కాస్ట్ ఇట్ ఈస్, ఇట్ కాస్ట్ ఓన్లీ 5,000 rupees, కెన్ ఇట్ స్పీక్ 5 languages, ఎస్ ఇట్ కెన్ స్పీక్ 5 languages, ఐ నీడ్ దిస్, ప్లీజ్ గివ్ మీ 5,000 rupees అన్నాడు. 5,000 rupees అతను తీసేసుకున్నాడు. తీసుకున్న తర్వాత తన ప్యారెట్ తీసుకున్నాడు. మళ్ళా హీ గాట్ ఇన్ టు ద ట్రైన్, ట్రైన్లోకి ఎక్కేశాడు. ట్రైన్లోకి ఎక్కిన తర్వాత ఇంటికి రీచ్ అయ్యాడు. ఇంటికి రీచ్ అయిన తర్వాత భార్య వెయిట్ చేస్తుంది భర్త గురించి. సో లోపలికి వెళ్ళిన తర్వాత హీ గాట్ ఏ ఫోన్ కాల్ ఫ్రమ్ హిజ్ మేనేజర్. మేనేజర్ నుంచి ఇది ఫోన్ కాల్ వచ్చింది. అంతే, ఇప్పుడు ఈ ప్యారెట్ని ఏం చేశాడంటే ఆ భార్యకి ఇచ్చి ఏం చేశాడంటే, టేక్ కేర్ అబౌట్ దిస్ ప్యారెట్, ఈ ప్యారెట్ మాత్రం జాగ్రత్త అమ్మా, ఐ కమ్ బ్యాక్ విత్ ఇన్ ఫ్యూ మినిట్స్, యూనో కొన్ని నిమిషాలు నేను వచ్చేస్తాను, ఈ ప్యారెట్ మాత్రం జాగ్రత్త, నాకు ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది అని చెప్తాడు. అయితే ఈ ప్యారెట్ని తను తీసుకుని ఏం చేస్తుందంటే అలా లోపలికి వెళ్ళిపోతుంది. సో హీ రిటర్న్ టు హిస్ ఆఫీస్, తన ఆఫీస్కి వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే, భార్య భర్త ఏమిచ్చినా సరే తనకు ఒక అలవాటు ఉంది, ఏంటంటే ఇంతకుముందు కోడినిస్తే కోడిని కట్ చేసి కర్రీ వండేస్తుంది, అదేవిధంగా ఫిష్ ఇస్తే ఫిష్ని కూడా కట్ చేసి కర్రీ వండేస్తుంది. ఇప్పుడు ప్యారెట్ని ఎందుకు ఇచ్చారనుకుంటుందంటే, ప్యారెట్ని ఫ్రై చేయమన్నారేమో అనుకుంది. అంతే, ప్యారెట్ చాలా అందంగా ఉంది, ఇట్స్ బ్యూటిఫుల్, చాలా బాగుంది. అలా దాన్ని పట్టుకుని అలా కిచెన్లోకి వెళ్ళింది. కిచెన్లోకి వెళ్ళి అలా నైఫ్ తీసుకుంది. అంతే, నైఫ్ను చూస్తూ ఉంది ప్యారెట్, అస్సలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. చాలా అందంగా ఉంది ఆ ప్యారెట్, ప్యారెట్ను కొయ్యాలనిపించట్లేదు కానీ తప్పట్లేదు. ఇలా చూస్తుంది ప్యారెట్ వంక, చూస్తుంది అలా నైఫ్ వంక, చూస్తుంది ప్యారెట్ వంక, చూస్తుంది అలా తల పట్టుకుంది. తల పట్టుకుని అలా కత్తి తీసుకుని అలా చూస్తూ అలా కళ్ళు మూసుకుని అలా తలని టక్ అనిపించింది. అంతే, ప్యారెట్ అయిపోయింది. సో ప్యారెట్ని క్లీన్ చేసి ప్యారెట్ ఫ్రై ప్రిపేర్ చేసేసింది. సో ఈవినింగ్ 6:00 to 7:00 ఆయన ఆఫీస్ నుంచి తిరిగి వచ్చారు. వచ్చేటప్పటికి హీ వాజ్ సర్చింగ్ ఎవ్రీ నూక్ అండ్ కార్నర్, వేర్ ఇస్ ద ప్యారెట్, అతను వెతుక్కుంటున్నాడు ప్యారెట్ ఎక్కడ అని వెతుక్కుంటున్నాడు. సో హీ కుడెంట్ ఫైండ్ ద ప్యారెట్, అలా చెప్పొచ్చు. ఓకే, అతనికి ప్యారెట్ కనిపించలేదు. ఒక్కసారిగా అడిగాడు తన భార్యని, వేర్ ఇస్ ద ప్యారెట్ అంటే, అప్పుడు చెప్తుంటాను ఏంటంటే, చాలా ముద్దు ముద్దుగా చెప్తుంది ఏమనంటే, ఇట్ ఈస్ ఆన్ ద డైనింగ్ టేబుల్ అంది. అంతే, ఒక్కసారిగా కోపం వచ్చేసింది. వాట్ డు డూ విత్ దాట్, ఏం చేసావు దాంతో అంటేపటికి, అప్పుడు తను చెప్పింది ఏమనంటే, ఐ ప్రిపేర్డ్ ప్యారెట్ ఫ్రై అంది. అంతే, ఒక్కసారిగా కోపం వచ్చింది, ఎందుకంటే అది 5 భాషలు మాట్లాడద్దు కదా, 5,000 పెట్టుకున్నాడు కదా, ఒక్కసారి కోపం వచ్చింది. అండ్ హీ స్లాప్డ్, ఒక్కటి ఇస్తాడు, ఒక్కటి కొట్టేటప్పటికి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు తను అంటాడు ఏమంటాడంటే, ఎలా కొయ్యాలనిపించింది నీకు దాన్ని, అది ఎన్ని భాషలు మాట్లాడుతూ తెలుసా, 5 భాషలు మాట్లాడుద్ది, 5 భాషలు మాట్లాడి దాన్ని అలా కోసి చంపేస్తావా అని అనేటప్పటికీ మళ్ళా కొడతాడు ఇటువైపు. కొట్టేటప్పటికి ఇంకా ఏడుస్తూ ఉంటుంది, ఏడుస్తూ అంటుంది ఏమనంటే, ఏమండి అది ఎన్ని భాషలు మాట్లాడద్ది అని అంటే, అది 5 భాషలు మాట్లాడుద్ది. ఎంత పెట్టుకున్నారు అంటే, 5,000 పెట్టుకున్నాను. 5,000 పెట్టుకున్నారా, 5 భాషలు మాట్లాడుద్దా, మరి అయితే దాన్ని నేను కిచెన్లోకి తీసుకువెళ్ళినప్పుడు, దానికి కత్తి చూపించినప్పుడు, దాన్ని కోసేటప్పుడు ఏదో ఒక భాషలో నన్ను కొయ్యొద్దు, డోంట్ కట్ మీ, చోడ్దు ముజ్జు అని ఏదో ఒకటి అన్నారు కదా, ఒకవేళ ప్యారెట్ అలా అంటే నేను కోస్తానా, ప్యారెట్ మాట్లాడితే నేను కోస్తానా, ప్యారెట్ మాట్లాడితే కొయ్యను కదా, ఎస్ అవును కదా. మై డియర్ ఫ్రెండ్స్, ఐమ్ టెలింగ్ యూ అగైన్, ఆ ప్యారెట్కి 5 భాషలు కాదు 100 భాషలు వచ్చున్నా నో యూస్, నోరు తెరవాలి. టైం వచ్చినప్పుడు ఏం చేయాలి, నోరు తెరవాలి. ఆ ప్యారెట్ ఏమనుకుందంటే, నోరు తెరవలేదు అది కదా, దానికి 5 భాషలు వచ్చుండొచ్చు కానీ సమయం వచ్చినప్పుడు నోరు తెరవాలి. ఫ్రెండ్స్ మీరు కూడా అంతే, సమయం వచ్చినప్పుడు నోరు తెరవాలి, ప్రాక్టీస్కి నోరు తెరవాలి, లేకపోతే ఇంగ్లీష్ ఎలా వస్తుంది, కాదండి, ఇట్స్ నాట్ ఎ సర్వ్డ్ ప్లేట్. సో ఇది వడ్డించిన విస్తరేం కాదు, యూ హ్యావ్ టు లెర్న్ దాట్. లాంగ్వేజ్ ఈజ్ నాట్ ఎ జెనెటిక్ గిఫ్ట్, ఇట్ ఈస్ ఎ సోషల్ గిఫ్ట్, యూ హ్యావ్ టు ఎర్న్ ఇట్, యూ హ్యావ్ టు గెట్ దట్, అది మీరు పొందాలి, మీరు నేర్చుకుని తీరాలి. చూసారు కదా, మర్చిపోకండి, ఆ
ప్యారెట్ ఏమైపోయింది? ఫ్రై అయిపోయింది కదా. దానికి ఐదు భాషలు వచ్చు కానీ నోరు తెరవలేదు కాబట్టి అది ఫ్రై అయిపోయింది. మరి మీరేమవుతారు? ఒకసారి ఆలోచించండి. మనం రోస్ట్ అయిపోతాం. అందువలన సో సమయం వచ్చినప్పుడు నోరు తెరవాలి. ప్రాక్టీస్ కానీ ఎవరితోనో మాట్లాడాలన్నా సరే నోరు తెరవండి, దెన్ యూ కెన్ గెట్ ఇట్. ఓకే ఫైన్, యూ అండర్స్టూడ్ వెల్, మీకు చాలా బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ మర్చిపోకండి, ఒక టూ స్ట్రక్చర్స్ వస్తేనే మీరు ఇంగ్లీష్ మాట్లాడితే, ఇంకా 40 వస్తే ఎలా ఉంటాయి? 40 అంటే ఆమ్ ఈజ్ అర్ వాజ్ వర్ కెన్ కుడ్ షుడ్ మస్ట్ హ్యావ్ టు హ్యావ్ టు యూస్ టు ఆమ్ ఈజ్ అర్ వాజ్ వర్ బీన్ బీయింగ్ ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి కదా. సపోజ్ టు హ్యావ్ టు హ్యావ్ టు ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. సో ఇవన్నీ వస్తే ఇంగ్లీష్ ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం కాదు, ఈ ఛానల్ని ఎంతోమందికి చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, ఎనీవే చూద్దాం ఈరోజు ఒక చిన్న కన్వర్జేషన్ చూద్దామా? ఎస్, గెట్ రెడీ ఫర్ దట్ కన్వర్జేషన్ ఫ్రెండ్స్. పాస్ట్ ఫ్యూచర్ ఓకేనా, డిడ్ విల్, ఈ రెండింటి మీదే ఒక కన్వర్జేషన్ చూద్దాం. ఓకే, ఎ సింపుల్ కన్వర్జేషన్. ఓకే ఒకసారి చూద్దామా? ఎస్, గెట్ రెడీ ఫర్ దాట్. ఈ కన్వర్జేషన్ ఏంటంటే ఆఫీస్లో ఓకే ఇద్దరు కలీగ్స్ మధ్య జరిగే సంభాషణ. ఒకసారి చూద్దాం. ఓకే ఫైన్. హలో విక్రమ్. ఆ సునీల్, టెల్ మీ విక్రమ్, వేర్ డిడ్ యు గో యెస్టర్డే? సునీల్, ఐ డిడ్ంట్ గో ఎనీవేర్ యెస్టర్డే. సో వై డిడ్ంట్ యు కమ్ టు ఆఫీస్ యెస్టర్డే? I got a problem, so I didn't come to office. What was the problem? Nothing here. Tell me no problem here. I'm your friend. I'll solve your problem. Tell me. My house owner came to my house yesterday and he harassed me for the rent. I knew that you took the salary 2 days back. Yes, I took the salary, but I lost my purse. Where did you lose your purse? I lost my purse in bus complex. When did you lose your purse here? I lost my purse night at 9 o'clock. How much money did you have in that purse? Yes, I had 10,000 rupees. Okay, don't worry here. I will give you that money, okay? And give him that money after. You can return me after some time. Thank you so much, my dear friend. No problem. And don't be sad and be good, my dear friend. I'm there for you to help, okay? Thank you so much, my dear. A simple conversation, కదా. ఓకే ఇప్పుడు కన్వర్జేషన్ కూడా అయింది. ఓన్లీ టూ స్ట్రక్చర్స్ ఉపయోగించి మనం నేర్చుకున్నాం. ఓన్లీ పాస్ట్ ఫ్యూచర్ ఉపయోగించి నేర్చుకున్నాం. ఇంగ్లీష్ అనేది రెండు విధాలుగా వస్తుంది. ఒకటి, ఎదుటివారితో తప్పైన ఉప్పైన మాట్లాడితే వస్తుంది. రెండవది ఏంటంటే మీరు ఈ స్ట్రక్చర్స్ అన్ని మైండ్లో ఉంచుకుంటే మీకు తప్పకుండా వస్తుంది ఇంగ్లీష్. ఓకేనా, మనకు ఒక్కొక్కసారి ఎదుటివారితో మాట్లాడడం కుదరదు. అందువలన ఇవి మైండ్లో పెట్టుకోవాలి. ఎంత స్పీడ్గా పెట్టుకోవాలో చెప్పినా ఒకసారి చెప్తాను చూడండి. పాస్ట్ ఫ్యూచర్ రెండు చెప్తాను ఒకసారి చూడండి. ఓకే ఫైన్. పాస్ట్కి సంబంధించి చూసుకుంటే పాజిటివ్, నెగిటివ్, ఇంటరాగేటివ్, డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. అదేవిధంగా ఫ్యూచర్లో కూడా. ఇప్పుడు ఒకసారి పాస్ట్ చెప్తాను చూడండి. ఓకే, యా స్పీక్ అనే వర్బ్ తీసుకుంటున్నాను చూడండి ఒకసారి. ఐ స్పోక్, ఐ డిడ్ంట్ స్పీక్. అదే కొద్దిగా ఫాస్ట్గా చెప్తాను, మీరు కూడా ఈ విధంగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఎస్, ఐ స్పోక్, ఐ డిడ్ంట్ స్పీక్, యూ స్పోక్, ఇన్ స్పీక్, హీ స్పోక్, హిన్ స్పీక్, షీ స్పోక్, షిన్ స్పీక్, దే స్పోక్, దెన్ స్పీక్, వీ స్పోక్, వీ స్పీక్, డిడ్ స్పీక్, డిడ్ంట్ 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 స్పీక్, వాట్ స్పీక్, వాట్ స్పీక్, వెయిట్ స్పీక్, వెయిట్ స్పీక్, వెంట్ స్పీక్, వాట్ స్పీక్, వాట్ స్పీక్, వెయిట్ స్పీక్, వాట్ స్పీక్, వాట్ స్పీక్, హౌ స్పీక్, వాట్ స్పీక్, వాట్ స్పీక్, వెయిట్ స్పీక్, వెంట్ స్పీక్, వెంట్ స్పీక్, వెంట్ స్పీక్, వాట్ స్పీక్, వాట్ స్పీక్, హౌ స్పీక్, హౌ స్పీక్, వాట్ ఇస్ స్పీక్, వాట్ స్పీక్, వెయిట్ స్పీక్, వెయిట్ స్పీక్, వెంట్ స్పీక్, వెంట్ స్పీక్, వాట్ స్పీక్, వాట్ స్పీక్, హౌ స్పీక్, హౌ స్పీక్, వాట్ ది స్పీక్, వాట్ ది స్పీక్, వెయిట్ ది స్పీక్, వెంట్ స్పీక్, వెంట్ ది స్పీక్, వెంట్ స్పీక్, వాట్ ది స్పీక్, వాట్ ది స్పీక్, హౌ స్పీక్, హౌ స్పీక్, వాట్ ఇట్ వి స్పీక్, వాట్ ఇట్ వి స్పీక్, వెయిట్ వి స్పీక్, వెంట్ వి స్పీక్, వెంట్ ది స్పీక్, వెంట్ స్పీక్, వాట్ స్పీక్, వాట్ స్పీక్, హౌ స్పీక్, హౌ స్పీక్. ఫ్యూచర్ అయితే ఆల్ స్పీక్, ఐ వాంట్ స్పీక్, యూల్ స్పీక్, యూ వాంట్ స్పీక్, హీల్ స్పీక్, యూ వాంట్ స్పీక్, షీల్ స్పీక్, షీ వాంట్ స్పీక్, దే స్పీక్, దే వాంట్ స్పీక్, విల్ స్పీక్, 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 వాంట్ స్పీక్. ఆ విధంగా డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ కూడా. సో ఈ విధంగా ప్రాక్టీస్ చేయాలి. సో ప్రాక్టీస్ చేయండి, ఇంగ్లీష్ రాకపోతే అప్పుడు అడగండి. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇప్పుడు నేను క్వశ్చన్స్ చేస్తాను, మీరు నాకు ఆన్సర్స్ చేయాలి. ఓకే ఫైన్, చూడండి కొద్దిగా ఫాస్ట్గా అడడానికి ట్రై చేస్తా. ఓకే ఫైన్. నేను మీరు కార్ నడిపారా? డి టు డ్రైవ్ కార్ ఎస్టర్డే. నడపలేదా? డి టు డ్రైవ్. ఎందుకు నడపలేదు? వై డి టు డ్రైవ్? రేపు నడుపుతారా? విల్ యూ డ్రైవ్? రేపు నడపరా? వాంట్ టు డ్రైవ్? ఎందుకు నడపరు? వై వాంట్ టు డ్రైవ్? నేను నడుపుతా, ఐ విల్ డ్రైవ్. నడుపుతారా? విల్ యూ డ్రైవ్? నేను స్టోరీ చెప్పారా? డి టు టెల్ ఏ స్టోరీ? చెప్పలేదా? డి టు టెల్? ఎందుకు చెప్పలేదు? వై డి టు టెల్? నేను చెప్పాను, ఐ టోల్. చెప్పావా? డి టు టెల్? ఎలా చెప్పావు? హౌ డి టు టెల్? రేపు చెప్తావు? విల్ యూ టెల్? రేపు చెప్పవా? వాంట్ టు టెల్? ఎందుకు చెప్పవు? వై వాంట్ టు టెల్? నేను చెప్తాను, ఐ విల్ టెల్. నేను పే చేశాను, ఐ పేడ్. చేసావా? డి టు పే? ఎలా చేసావు? హౌ డి టు పే? ఎక్కడ చేసావు? వెన్ డి పే? ఎప్పుడు చేసావు? వెన్ డి పే? ఎందుకు చేసావు? వై డి పే? చేసావా? డి టు పే? చేయలేదా? డి టు పే? ఎందుకు చేయలేదు? వై డి టు పే? నేను చాట్ చేశాను, ఐ చాటెడ్. చేసావా? డి టు చాట్? రేపు చేస్తావా? విల్ యూ చాట్? రేపు చేయవా? వాంట్ టు చాట్? ఎందుకు చేయవు? వై వాంట్ చాట్? నేను చేస్తా, ఐ విల్ చాట్. నేను రాశాను, ఐ రోట్. నేను రాయలేదు, ఐ డిడ్ంట్ రైట్. మీరు రాశారా? డిడ్ యూ రైట్? రాయలేదా? డిడ్ంట్ రైట్? ఎందుకు రాయలేదు? వై డిడ్ంట్ రైట్? రేపు రాస్తారా? విల్ యూ రైట్? రేపు రాయరా? వాంట్ రైట్? నేను రాస్తా, ఐ విల్ రైట్. రాస్తారా? విల్ యూ రైట్? ఎలా రాస్తారు? హౌ విల్ యూ రైట్? ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయండి. 45 డేస్లో మీరు మాట్లాడకపోతే అప్పుడు నన్ను అడగండి. ఓకే, సో మరో సెషన్లో మళ్ళీ కలుద్దామా? అంతవరకు సైనింగ్ ఆఫ్, మీ సునీల్.